ముగ్గురు కొడుకులున్నారు బాబు, ఎవరు పట్టించుకోక మాకి గతి పట్టింది బాబు. మీ ఇల్లు ఎక్కడ? ఎదురింటి సందులోనయ్యా. మీ కొడుకులు ఇంట్లో ఉంటారా ఇప్పుడు? ఉంటారయ్యా. సరే అలాగే. అరే అప్పిరెడ్డి, ఏడు అసలు చెట్టు కాయలేదు ఎందుకబ్బా? అరే సాయి, తాతయ్య ఆ పురుగు బాగా పట్టింది కానీ బాగా మందు కొట్టినాయన. సరే తాతయ్య, నీళ్ళు కూడా బాగా పెట్టు. పెడుతున్నా. ఏం నీళ్ళు తాతయ్య, పొద్దుకు మూడు సార్లు కరెంటు పోతుంది. ఇది పర్లేదు, బాగానే కాసింది. కాయ కూడా పండుకొచ్చింది. ఏరా సూరి, ఎవరంటారు వాళ్ళు? వాళ్ళ అయ్యా, వాళ్ళకి ముగ్గురు కొడుకులయ్యా. 10 రోజులకొకరు వంతులు వేసుకుని వాళ్ళని పోషిస్తున్నారయ్యా. ఈరోజు ఎవరు వంతు ఏమో ఎవరూ తీసుకుపోలేదు. వాళ్ళకి పరిస్థితి వచ్చిందండి అయ్యా, నాకే కడుపు కడుక్కుపోతుంది. మీరే ఏదో చెయ్యాలయ్యా. తల్లిదండ్రుల్ని వంతులు వేసుకుంటారా? ఎవర్రా వాళ్ళు? ఇదేమన్నా ఆస్తివంతులా, పొలంలో నీటి వంతులా? ఎవర్రా కషాయోళ్ళు? రే సూరి చెప్పండి అయ్యా. రేపు పంచాయతీ పెట్టించు. అలాగే రావాలా, కొడుకులు రావాలా? రేపు నేను చెప్తే ఈ తీర్పుతో ఏ తల్లిదండ్రులకు ఈ గతి పట్టకూడదు. అదేంటో నాకు భయంగా ఉంది. నా వాట అయినా పెట్టుకోలేదు. వాళ్ళంతా నా మీద పడి ఏడుస్తారు. ఇదంతా నీ వాళ్ళే. వాళ్ళకు మూలన ఇంత ముద్ద పడేస్తే సరిపోయేదిగా. సర్లే, అవసరానికి మీ అమ్మ నాన్నని మీ అన్న వాళ్ళు చూడరా ఏంటి? లేక లేక మా అమ్మ నాన్నలు వస్తే చూసారా మీ అమ్మ నాన్న ఎంత పని చేశారో. కర్మ కర్మ. సరే ఏడిపోదా, అక్కడే ఏడుతాం పదా. కర్మ. రేపు పంచాయతీ అంట, ఏం చెప్తారేమో నాకు భయంగా ఉంది. ఎందుకయ్యా భయం? మనమంతా అయిపోయింది కదా. ఏమైనా ఉంది గింది అంటే మీ తమ్ముడేదే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న నేనే చూసుకుంటా అంటే మాత్రం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అంత పని చేయబాకి. మా అమ్మ నాన్న ప్రేమ విరగడైపోద్ది అనుకుంటే ఎన్నిసార్లు గుడికొచ్చినా మనకి దరిద్రం పోలేదు. ఏం చేస్తావు నా కర్మ. ఛీ, ఏం చేద్దాము? కర్మేనండి, మీ అమ్మ నాన్న ఉన్నంతకాలం మనం బాగుపడలేం. అయినా మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఎంతో కొంత వాళ్ళ ముఖాన్ని పారేసి పీడా విరగ చేసుకోండి. సరే, ముందు పంచాయతీ కదా, అక్కడ చాలా జాగ్రత్త మాట్లాడాలి. అందుకే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. నేను చూసుకుంటా కదా. అవన్నీ నాకు తెలీదు, ఏం చేస్తావేమో నీ ఇష్టం. ఇందు మూలముగా గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే మనం పంచాయతీ పెట్టినారు, అందరూ రావాల్సిందో. నమస్తే అయ్యా. నమస్తే అయ్యా. నమస్తే అమ్మా. ఎరా, ఏ అమ్మలు బాగున్నావా? అంతా బాగున్నారా? ఎరా సూరి, ఎక్కడ్రా వాళ్ళు? పిలుచుకొస్తానయ్యా. పో పిలుచుకురా. వాళ్ళు కూడా పిలవరా? అరిగో అయ్యా. ఏంద్రా, మీరేనా వీళ్ళ కొడుకులు కోడళ్ళు? మా తలరు అంతలు బాగోలేదయ్యా. ఏందమ్మా, వీళ్ళనా మిమ్మల్ని వీధిలో పడేసింది? వాళ్ళన్నా చల్లగా ఉండని అట్లనా? చాలయ్యా. అరే, వీళ్ళు ఇట్లా వీధిలో పట్టడానికి కారణం ఎవర్రా? అయ్యా, ఇప్పుడు వంతు నాది. మా ఇంటికి బంధువులు వచ్చారు, ఇల్లు చాలదు. మా అమ్మాయిల పని కూడా మేమే చూసుకోవాలి. అదీ కాక మా మామయ్య వచ్చాడు, ఆయన ఎంఆర్ఓ.
వీళ్ళుంటే ఆయనకి ఇబ్బంది అని. అది అందుకే 2 రోజుల తర్వాత. అరే మీరు పసిబిడ్డల్లా ఉన్నప్పుడు మీ అమ్మ అమృతధారలు ఇస్తూ మురిసిపోతుంటే మీరు మలమూత్రాదుల మీద పోస్తే మిమ్మల్ని ఇచ్చిరేసిందిరా. పైగా మీకు పాలు ఇచ్చి నిద్ర పుచ్చి ఆ తర్వాత శుభ్రం చేసుకునేది. అట్టనే మీ నాన్న మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని నా కొడుకు అందనంత ఎత్తు ఎదగాలని ఆశతో చెమటో వచ్చి కష్టపడి చదువులు చెప్పించబట్టేగా ఇంత వాళ్ళను చేయబట్టేగా సంఘంలో మీకు ఈ గౌరవం. అట్లాంటి వాళ్ళని వాటాలు వేసుకుంటారా వాటాలు? మీ అమ్మ నాన్నలు కూడా మిమ్మల్ని వాటాలు వేసుకుని పెంచితే మీ బ్రతుకేమయ్యేదురా? వాళ్ళని ఏమనొద్దయ్యా, వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అదే మాకు చాలయ్యా. మీకంత కర్మెందుకయ్యా, మా బంగ్లాలో హాయిగా ఉండండి. ఒరేయ్ సూరి, ఈ పెద్దోళ్ళని తీసుకెళ్ళి మన బంగ్లాలో ఒక రూమ్ ఇచ్చి జాగ్రత్తగా చూడు, ఏ లోటు రానియకు. సరే వెళ్ళు, పదండి అమ్మా. బాగండి ఒక నిమిషం. ఇదిగో పెద్దయ్యా ఉండని. వద్దయ్యా వద్దయ్యా, మా ఆయుష్ కూడా పోసుకో, 100 ఏళ్ళు బతుకయ్యా. ఉండని అయ్యా, మీరు కూడా నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళయ్యా. నిజంగా నువ్వు దేవుడు అయ్యా. ఇదిగో నాన్న తీసుకుమ్మా, ఉంచుకోండి, ఖర్చులకు ఉంచుకోండి. దేవుళ్ళగా పెద్ద ఆయన వచ్చి ఖర్చులకు ఇచ్చాడు. నిజంగా నువ్వు నువ్వులే బతుకయ్యా. చూసినారా అదిరా ప్రేమ అంటే, చచ్చేంత వరకు తల్లిదండ్రుల ప్రేమ తగ్గదురా. కానీ మీరేం చేసినారా, మీ పిల్లల సుఖాల కోసం వాళ్ళని దూరం చేసుకున్నారు. కానీ పెంచిన ఈ తల్లిదండ్రులేరా మీకు అసలైనటువంటి దేవుళ్ళు? వాళ్ళకి కావాల్సింది మీ ఆస్తిపాస్తులు కాదురా, మీ ప్రేమ కావాలి, మీ కరుణ కావాలి, వేళ పొద్దున ఇంత ముద్ద కావాలరా వాళ్ళకి. ఇది కూడా ఇవ్వకపోతే పశువులకు మీకు భేదమేమిట్రా? సంతోషం, చల్లగా బతకండి బిడ్డల్లారా. ఒరేయ్ సూరి అయ్యా కొందరా, ఏదేమైనా తమరి తీర్పు సింహగర్జనయ్యా. అయ్యా వస్తున్నా వస్తున్నా వస్తున్నానయ్యా. అయ్యా చిన్నగా దిగండి అయ్యా. చిన్నగానే దిగుతుండాలేరా. భోంచేద్దాం రా నాయన. నాకు ఆకలి కాదు, మీరు వెళ్ళి భోంచేయండి అన్న. నీ కట్లో కన్నీళ్ళా, చిన్నప్పటి నుంచి చూస్తుండా పాలకు కూడా ఏడ్చిన. సూరి ఏం జరిగింది తెలుసుకోరా, ఏమిటి ఆవేశం, చెప్పింది వినరా. ఏం జరిగింది నాయన? ఏం లేదు నాన్న, ఈరోజు హాస్పిటల్లో ఏమైంది? పడుకోబెట్టండి. మీరు కొంచెం ఎలాగైనా నా బిడ్డను రక్షించయ్యా. ఒక్కగా నొక్కి బిడ్డయ్యా, నేను బతకలేనయ్యా. అది మా ఇంటి దీపమయ్యా, జీవితాంతం నీకు రుణపడుంటానయ్యా. నన్ను ఎలాగైనా కాపాడయ్యా. ఎప్పుడు కలిసింది పాము? మరి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు?
ఇతను బస్ మార్గం ఉన్న పాపకి సావు పుట్టుదల మామూలు, దానికి ఎందుకయ్యా అంత బాధపడతావు? మన యావదాస్తిని అమ్మేసైనా సరే ఓ పెద్ద ఆసుపత్రి కట్టించి ప్రజలకు సేవ చేయి. మనం ఆసరగా ఉండగలం గాని పోయిన ఆ పాపం తెచ్చేయగలమా? వారికి వారి కుటుంబానికి ఆనందం తెచ్చేయగలమా నాన్న? ప్రాణం విలువ తెలుసు కాబట్టే నేనింత బాధపడుతున్నా నాన్న. అయినా ఈ కుటుంబానికి సాయం చేస్తాం. ఈ జిల్లాలో ఉన్నవారికి, ఈ రాష్ట్రంలో ఉన్నవారికి ఇదే పరిస్థితి వస్తే ఏం చేయాలి నాన్న? కానీ ఏదో ఒకటి చేయాలి నాన్న, అదే నేను ఆలోచిస్తున్నా. చూడు, ప్రతి ఒక్క ఆవేదన నుంచి ఓ ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన అమలు చేస్తే ఆ ఆవేదనకు పరిష్కారం లభిస్తుంది. ఆ ఆలోచన అమలు చేస్తావా? అయితే నేనేం చేయాలి నాన్న? అయితే నువ్వు రాజకీయాలు? అవును, నువ్వే. ఆ కుళ్ళు రాజకీయాలు నాకు వద్దు నాన్న. అదే అట్ట మాట్లాడతావు. కుళ్ళని వదిలేస్తే అది ఇంకా పెద్దదవుతుంది. ఒక కాలికి పుండైంది అనుకో, దాన్ని వదిలేస్తున్నామా? దానికి మందేయకపోతే ఆ కాలే దెబ్బతింటుంది. అంతెందుకు? ఆ మనిషికే ప్రమాదం. ఆలోచించండి, ప్రతి ఒక్క ఉద్యమం ఒక్కరితోనే మొదలవుతాయి. ఎంత పెద్ద ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతారు. అంతెందుకు? ఎంత పెద్ద తుసారైనా ఒకే ఒక్క చిరుకుతో మొదలవుతారు. ఈ ఆవేదనను నీ గుండెల్లో వెలిగించు. కోట్లాది ప్రజలకు నువ్వు వెలుగు చూపించు. అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టు చేస్తానన్న. సంతోషం నాయన. రా, ఫోన్ చేద్దాం. రారా సూరి. ఒక్కసారి చూడమ్మా. అవునమ్మా, మేము గరీబాళ్ళమే. ఏ రోజైతే మిమ్మల్ని గెలిపించామో ఆ రోజేమో బతుకులు బుగ్గిపాలయ్యాయి. మీ పాదం పెట్టిన చోటనే దరిద్రం చుట్టుకుంది. ఒక వాన లేదు, ఒక వంక లేదు, పూడు లేదు, ఒక గుడ్డ లేదు, కనీసం త్రాగడానికి గుప్పెడు మంచినీళ్ళు కూడా లేవు.
నువ్వు చేసిన పాపానికి అంటే పాపం పోయినసారి అలా చెల్లకొచ్చినప్పుడు అని చెప్పి చెప్పులు కుట్టించాను. అయినా మా పేదోళ్ళ ప్రేమలు మీ పేదోళ్ళకి ఎలా తెలుస్తాయమ్మా? ఏమనుకున్నా మన బిడ్డ మనకు తిరిగి రాదయ్యా. దేవుడు అనేవాడుంటే నేను ఒక కంట కనిపెడతాడే, ఆడదాన్ని చూడకుండా నన్ను బయట తోసేమంటావా? నువ్వు ఒక ఆడదానివేనా? ఆ దరిద్రాన్ని పసుపుని ఎంత కడిగించాయి? ఏం కనపడా నాకు, ఎక్కడేం జరిగింది నన్నే తెలుస్తుంది. ఈ కర్మ నాకెందుకు? చిచ్చి నా రాత బా. మామయ్య పూలు కూడా ఏడుస్తాయా? ఎందుకు ఏడవమ్మా? ఇప్పుడు మీ అత్త ఏం చేస్తుంది? ఊరు దారాలతో పూల బెడకు ఉరి బిగిస్తుందా? సూదులతో గుండెల్లోంచి గుచ్చుతోంది కదా, మరేడవా? అవి పూలు కూడా ప్రారంభం కదా అయ్యా. ఎందుకు ఉండదురా? ఉండంది, ఈ చెట్లు ఎట్లా పెరుగుతాయి, ఆ గాలి ఎట్లా ఇస్తుంది, మనకు పూలు పళ్ళు ఎట్లా వస్తాయరా పిచ్చోడా? అంతెందుకురా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రాణం ఉంటుందిరా, అవి ఎట్లా ఏడుస్తున్నాయో చెప్పమంటావా? చెప్పండి అయ్యా. నూలు దారాలతో కొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుసు కుందురు ముచ్చటగ ముడులు మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. ఎంత మధురంగా ఉందయ్యా మీ స్వరం, సాక్షాత్తు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు పాడినట్టు కదే ఉంది కదయ్యా. ఎవరా సాయి, బాగున్నావా? బాగున్నానన్నా. అయ్యా ఒరే ఒరే సూరి చిందం కదా. ఏం తాతా బాగున్నావా, ఏంటి చిక్కారు? ఊరుకోండి బాబు, ఎప్పుడు మీ కట్టుకారమే తాతయ్యలాగా. పులి ఎంత ఎదిగిపోయారు బాబు, మీరు చూస్తుంటేనే కదురు పండుగగా ఉంది. రండి తాతయ్య గారు పడుతాం. నమస్తే దాదాగారు, ఎలా ఉన్నారు? రాదా పులి కూర్చోరా. నానమ్మ బాగున్నావా? అమ్మా బాగున్నావా? నాన్నగారు ఎలా ఉన్నారు? ఏంటి అంతా రంగస్థలి ప్రాంగణం చేశారు బాబు? తాతయ్య ఎంత వయసు వచ్చినా తాతయ్య గడవలో స్వరం తగ్గలేదు. మీరు ఒక పాట పాడొచ్చు కదా? చిక్కిపోయినావు అయినా ఆ బయటికి కూడా ఏం పడుతుందిలే నీకు. వాడికి రాగి సంకటి నాటుకోడి పులుసు చేసి పెట్టు, వారం వారంలోగా పండు పండులాగా తయారు కావాలి పులి. అంతా సౌఖ్యమేనా? అంతా మంచిగానే ఉంది తాతయ్య. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగానే ఉందిరా. తాతయ్య మీకు ఫోన్ వచ్చింది. ఎవర్రా సాయి? ఎవరో జమలమడుగు నుంచి శివారెడ్డి అంట, లైన్లో ఉన్నాడు. లైన్లో ఉండమని చెప్పు. అలాగే తాతయ్య. ఏందిరా అది? ఎవరో జమ్మరమడుగు శివారెడ్డి అంట అయ్యా, మీతో ఫోన్లో మాట్లాడాలంట. అవును రోయ్, పిల్లగాడు వచ్చిన సంబరంలో మర్చిపోయినే. ఇది వారం రోజుల ముందు అనుకున్నదే కదా. ఇప్పుడు ఎట్టా పిల్లగాడు వచ్చిండే? వెళ్ళిరండి తాతయ్య, జనం మీకోసం ఎదురు చూస్తుంటారు. నువ్వు చెప్తున్నావు కాబట్టి పోతున్నారా? పోతున్నా.
పోతున్నా మనవడా, జాగ్రత్త. పోతున్నా సూరి. అది శివారెడ్డి. శివారెడ్డి, శివారెడ్డి, చెప్పు శివారెడ్డి. అవును అవును చెప్పినావు. ఏం లేదు, బెంగళూరు నుంచి మా మనవడు వచ్చిండు, మర్చిపోయింది నాన్న. ఏమనుకోకు, అర్జెంటా? చెప్పినావులే, వారం క్రితమే చెప్పినావు కానీ. వస్తానులే, వస్తానులే. బండి పెద్ద రమ్మంటున్నారమ్మా, అందరు రావాలంట. అయ్యా ఈ లెక్కలు. ఒరే ఈ లెక్కలన్నీ తర్వాత చెప్పరా, నేను పోతానా. పోతాండా. అయ్యా నేను వస్తా. సూరి ఇక్కడ అన్ని సంగతులు చూసుకోరా, నేను పోతాండా. అరే జాగ్రత్త, నేను పోతాడా. పోనీరా కారు. ఏమైంది వేళ, నేను లేకుండా ఇక్కడికి పోడే. ఎటు రావద్దన్నాడబ్బా, ఏం అర్థం కావట్లేదే. ఓహో బాబు వచ్చినాడని చెప్పి ఉండమన్నాడేమో. ఏమైనా పెద్ద ఆయన వచ్చేస్తాడు కదా కొంచెంసేపట్లో. ఎయిర్పోర్ట్ దాకా వచ్చేసావా? నీ దగ్గర 10 నిమిషాల్లో ఉంటా. థియేటర్ బండి. ఎక్కురేంటి కారు, నాయుడు గారు పోనేంటి కారు. నమస్తమ్మా. చూడు నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? ఒక ఆసుపత్రి పెట్టి రూపాయికే వైద్యం చేస్తున్నారు. ప్రజల వల్ల సహాయానికి ప్రేమకి అలవాటు పడిపోతున్నారు. ఇది ఇలాగే జరిగితే నా ఎమ్మెల్యే పదవి చేజారిపోయినట్టే. అందుకే ఎంత ఖర్చైనా పర్వాలేదు, చరిత్ర మార్చేస్తాను. శభాష్, ఆ మాట నా చాలు. ఏమైంది రే పెద్దానికి? అరే ఏమైందిరా మామయ్యకి? ఏమైందిరా ఏమైందిరా పెద్దానికి? ఏమైందిరా ఏమైందిరా పెద్దానికి? ఏమైందిరా ఏమైందిరా పెద్దానికి? చెప్పరా ఏమైందిరా పెద్దానికి? ఆ పెద్దయ్య, ఆ పెద్దయ్య, ఆ పెద్దయ్య, పెద్దయ్య. అమ్మా అమ్మా, నీకేమిదమ్మా, నీకేమిదమ్మా పెద్దయ్య? పెద్దయ్య ఎక్కడరా? ఏమైందిరా పెద్దయ్యకి? అమ్మ కూడా పడిపోయింది. ఏమైందిరా పెద్ద ఎక్కడున్నారా? ఏమైందిరా చెప్పట్లా, చెప్పట్లా పెద్ద ఎక్కడున్నారా? పెద్ద ఎక్కడరా? ఏం జరిగిందయ్యా?
రావద్దన్నావు కదా, ఇందుకేనా ఇందుకేనా నన్ను నువ్వు రావద్దన్నది? మాట్లాడు మాట్లాడు సరిగా. ఏంటి అలా ఉన్నావు రాజేష్? ఈరోజు ఎలాగైనా నాకు రవ్వలు నాకు ప్లీజ్ కావాలి. ప్లీజ్ బంగారం, మొన్నటిదాకా నువ్వు వేసుకున్నదేంటి? ఇప్పుడు కూడా నువ్వు వేసుకున్నావు అని నేను తెచ్చిచ్చినయే కదా. నాకేం తెలీదు, ఎలాగైనా కావాలి. ఒరికినే ఇచ్చారే ఏంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు కావాలి. ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి. ఒక్క వారం టైం అయ్యి నాకు, నేను తీసుకొచ్చిస్తాను. ఓకేనా? ఓకే, దా వెళ్దాం. అలాగే. ఏ మాంసం రాది? అమ్మా మీకు శుభవార్త. ఏంటది? ఆ రూపాయి డాక్టర్ మీ మీద నామినేషన్ వేస్తుందంట. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, శుభవార్త శుభవార్త అంటున్నావు, ఇది దుర్వార్త అయితేను. మీరు కూడా వేయండి అయ్యా నామినేషను. నవ్వను రా, మీ పాపం పని. నాయుడు గారు, ఏదేమైనా చిన్న పామైన పెద్ద కరతో కొట్టాలి. ఈసారి ఎలక్షన్ లో ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, మనమే గెలవాలి. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. సుబ్రహ్మణ్యం అర్థమైందా? అర్థమైందమ్మా. ఎంత ఖర్చుని వెనకడకు, మొత్తం బయటికి తీ. సరేనమ్మా. డాక్టర్ అంటే డాక్టర్, ఆ రూపాయి డాక్టర్ నా మీద నామినేషన్ వేసేది. పదండి చూస్తా వాళ్ళని. ఏం చేసావు సుత్రం సింహాచలం? ఇది బాగుంది ముసలి పండుగ పలకడిగాక పాప అనుపూర్ణ, ఇంట్లో ఏం జరగబోతుందో ఇప్పుడు చెప్పమంటావా? చెప్పండి. ఆ వచ్చే రైతు ఈ కోటయ్యకు రుణం ఇచ్చినాడు. అలాగా సకాల కాలంలో కట్టలేనందు వలన అతన్ని దూషించుతారు కొడతారో తిట్టుతారో మనకు మాత్రం తెలియదు, మనం చూస్తూ ఉంటాం. ఓకే ఓకే. అది విన్న భార్య, అదిగో ఆయన నా భర్తనడు. అవునా? చూడాయన బ్యాంకీకి వెళ్ళి రుణాలు ఇవ్వక నిరుత్సాహంతో వచ్చే వాళ్ళ ముందట తల వంచి వాళ్ళకు నమస్కరించాను. అది తట్టుకోలేక ఆవిడ నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి చివరకు కట్టేస్తాను తూ తూ అని అన్నా కూడా ఆయన విప్పి చెప్పలేని పరిస్థితులు తలవంచుకున్నలాగానే చూస్తున్నాను. అది గమనించిన తన భార్య పరిగెత్తుకుంటూ భర్త కడుకొచ్చి, అమ్మా అమ్మా ఒక్క నెల గడువు అమ్మా, తప్పకుండా మీ డబ్బు మీకు ఇస్తానని ప్రదేపడ్డ కనీసం ఆడదాని అని కనికరం లేకుండా ఆమెడు ముందే తన భర్తను సొక్కా పట్టుకుని, అయ్యో సొక్కా పట్టుకుని ఇనికి ముందుకు గుంజుకుంటూ అతన్ని ఇష్టం వచ్చిన మాట్లాడు. అది గమనించిన భార్య అమ్మ అన్న గొడుపుకొని, అందులో ఒక పెద్ద మనిషి, ఒరే కోటయ్య ఎప్పుడిస్తావని గట్టిగా అడిగాను. తప్పకుండా ఒక నెలలో ఇస్తాయి మీరు అని చెప్పాను, ఇవ్వకపోతే కట్టేసి కొడతామని చెప్పేసి ఆ రోజుగా గండం తప్పింది. అంతలో భార్య భర్తను పట్టుకొని, పాప అన్నపూర్ణ భర్తను పట్టుకొని, ఏమండి ఏంటి మాకి బాధ అంటే చేసేదేమి, భగవంతుడికి ఆత్మలు అప్ప చెప్తాము, ఇంతకంటే మిగిలిన తర్వాత ఏం జరుగుద్దా చూడు. నువ్వు
ప్రజలందరి సహకారంతో నా పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారని చూసి నా మనసు ఎంతో చలించింది నారాయణ. అవునయ్యా, పలిచిన వారికి ఎక్కువై చెత్త కుప్పలో పడేసిన అన్నం అడుక్కునేవారికి పంచభక్ష పరమాణమైందయ్యా. చుక్క మంచినీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు మీరు చూచారు కదయ్యా. అయ్యా, ఎన్నో ఆశలతో పొలం దున్నిదామంటే వర్షాలు లేక బోరులున్నాయి, సరైన కరెంటు లేక ఇప్పుడు చేసిన ఆర్తనాదాలు విన్నారు కదయ్యా, మీరే మార్గం చెప్పండి. కన్నవారి కూడి లేక ఉన్నవారు ఆ పేదవారిని ఆదుకోలేక కన్నీటితో కడుపు నింపుకోలేక ఆ రైతులు బాధలు చూస్తుంటే నా కడుపు రగిలిపోతుందని. ఏదేమైనా నారాయణ, ప్రజలకు మంచి చేయటమే నా జయం. ఆ భగవంతుడు నా ఎందునుంటే సాయక్షత్రంలో నేను ప్రజలకు మేలు చేస్తానని మాటిస్తున్నాను నారాయణ.
పసిబిడ్డలకు పురుగు మందు దాపి వర్షాలు సరికాలం లేక బాకీలు ఇవ్వటం చేతగాక ఆ కుటుంబం ప్రాణం కోల్పోతున్న ఆ గుండె దొరికిపోతున్న నారాయణ ఇప్పుడు పోయి ఇవన్నీ ఆగిపోయేది. హలో ప్రియమైన ప్రజలకు, అక్కలకు, అమ్మలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అన్నలకి, అందరికీ సవినయంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా పరిస్థితున్న మన ప్రభుత్వం పెద్దల గురించి తప్ప బడుగు మధ్యతరగతి గురించి ఏమీ ఆలోచించట్లేదు, రైతుల గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఐటీ 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 అంటూ దానికి పెద్ద పీఠం వేసి చిన్నవాళ్ళను చిన్నచూపు చూస్తుంది ఈ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి పరిపాలన మనకి ఎంతలో అవసరం ఆలోచించండి. ఈ ఎలక్షన్లో నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం, ప్రతి ఆడపడుచు ముఖములో చిరునవ్వులు, ప్రతి పసిపిల్ల జీవితంలో సంతోషం నింపుతానని నేను వాగ్దానం చేస్తున్నా. నన్ను గెలిపించిన ఓటర్ మహాశయ అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. రైతుల రుణాలు బకాయిలు ఈరోజుతో తీరిపోయాయి. మహిళలకు డ్వాక్రా ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించామని మనం చేసుకుంటున్నాను. పేద విద్యార్థులందరికీ ఫీజులు లేకుండా చదువులు, పెద్దలకే కానీ నిరుపేదలు చేయించుకోలేని పెద్ద పెద్ద ఆపరేషన్లు, అందరికి అందేలా ఆరోగ్యశ్రీ, ఎమర్జెన్సీ సమయంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క ఫోన్ కొడితే క్వీ 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 అనుకుంటూ 108 సర్వీసులు ఒక్క ఫోన్ కొట్టిన 10 నిమిషాల్లో మీ దగ్గర చాగుతుందని మనం చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు, ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు రాజీవ్ గృహ ద్వారాగా అందుతుంది. ఏమే 2 సంవత్సరాలు అవుతుంది అడగబట్టి. ఏంటది ఈ రోజు ఏదోటి చేయవే, నీకు దండం పెడతా. ఒక వారం ఆగు. అబ్బా నా వల్ల కాదే, ఏదేమైనా సరే ఇవ్వాలి చేయాలి, నీకు దండం పెడతా. అట్టనా అగోరించావులే సుబ్రహ్మణ్యం. అమ్మా మీరు లోపల, నేను బయట. ఈయనకంటే ఒక 5,000 ఇచ్చి పంపించు. శ్రీశైలం పోతాడట. వెళ్ళమంటావా? ఈ బతుకమని గొడుగు ఒకటి. అబ్బా అమ్మ ఎంత హాయిగా ఉందో నాకు. ఇవాళ ఉన్నాయని అడిగారు నువ్వు ఒకటి మధ్యలో. అబ్బో ఇవాళ శేణి మొత్తం నడిచిపోతుంది పోండి. అబ్బా రాండి నాయుడు గారు గుడిగట్టి. ఈ మొహం ఒకప్పుడు ఈ చాలల్లో పెట్టలు దొరుకునేవాడు,
ఎవడే వాడు వచ్చి పిట్ల దొరలో ఉన్నాడు. ఎవరే మీరు పొలం దొక్కుంటా వస్తున్నారు మొత్తం? ఎవడ్రా నువ్వు మమ్మల్ని చూసి వసే అంటున్నావు? నన్నే ఎవడంటావా? నాయుడు. ఏ నాయుడమ్మా? నాయుడంటే నాయుడే. ఈ కనిపించే పొలమంతా నాదే. ఏమనుకున్నావు? ఆ గుడిసె కూడా నాదే. చూస్తే బుడుముకులలో ఉన్నావు, ఈ పొలమంతా నీదంటావా? ఓహో, ఈ డ్రెస్ చూసి అంటున్నావా? పంచగట్ట లేదానా? నీ పంచగడితే నువ్వు తెప్పిమంటావా? తెప్పి చూద్దాం. ఓం భీం పటక్. అవ్వా చూసిరా, మీకు లేకుండా చేయమంటావా? అమ్మో వద్దు వద్దు వద్దు. ఓం తూస్ పటక్. గంపానెత్తిన బట్టి గల్లునాను నడుస్తూ ఉంటే, గంపానెత్తిన బట్టి గల్లు గల్లున నడుస్తూ ఉంటే, గుండె జారిపోయిందే లచ్చుమమ్మ, నా గుండె జారిపోయిందే పిల్ల లచ్చుమమ్మ. బారెడు నీ జడలోన అరమూరెడు పూలు ముడిచి, అద్దాల రైక గొడిగి బలే అత్తరు పౌడర్ లద్ది. బారెడు నీ జడలోన అరమూరెడు పూలు ముడిచి, అద్దాల రైక గొడిగి బలే అత్తరు పౌడర్ లద్ది. కంటికి కాటుక పెట్టి కాళ్ళకు చక్కని పట్టీలు గట్టి, ఓయ్ కంటికి కాటుక పెట్టి కాళ్ళకు చక్కని పట్టీలు గట్టి, గుణ 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 నడుస్తూ ఉంటే గుండె జారిపోయిందే పిల్ల లచ్చుమమ్మ, నా గుండె జారిపోయిందే పిల్ల లచ్చుమమ్మ. ముచ్చటైన మీస కట్టుతో పసందైన పంచ కట్టుతో గంపా నెత్తిన బట్టి గల్లు నను నడుస్తూ ఉంటే గుండె జారిపోయిందా బావయ్యా, అబ్బో గుండె జారిపోయిందే లచ్చుమమ్మ. నీకు రైకలు కొని పడతానే, సినిమాలు చూపిస్తానే, నిన్ను షికారు దిప్పిస్తానే. చీరలు కొని పెడతానే, నీకు రైకలు కొని పడతానే, సినిమాలు చూపిస్తానే, నిన్ను షికారు దిప్పిస్తానే. నువ్వు కోరుకుంటే
కోరుకుంటే ఏదైనా పిల్ల కొంగులోకి తెచ్చిస్తా కోరుకుంటే ఏదైనా పిల్ల కొంగులోకి తెచ్చిస్తా నా మాట వినవే కలిసి మనము మనుగు చేసుకుందామే పిల్ల లక్ష్మమ్మ మనము మనుగు చేసుకుందామే పిల్ల లక్ష్మమ్మ ముచ్చటైన మీస కట్టుతో పసందైన పంచకట్ట బల బల నెత్తినా పెట్టి గల్లున నువ్వు నడుస్తూ ఉంటే గుండె జారిపోయిందా బావయ్య అబ్బబ్బ గుండె జారిపోయిందే పిల్ల లక్ష్మమ్మ మన జీవితమే ఇక కొనసాగాలి ఎన్నేళ్ళైనా మన జీవితమే కొనసాగాలి ఎన్నేళ్ళైనా మన జీవితమే ఇక కొనసాగాలి ఎన్నేళ్ళైనా అది ఈయన కథ. నమస్తే అక్కయ్యా. నమస్తే చెల్లమ్మ. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆశాబాయి మీకేమన్నా సమస్య నుండి చెప్పండి. అన్నపూర్ణ ఇక్కడ చూడు ఏం జరుగుతుందో. ఆయన ముస్లింస్, ఆయన సమస్యకి ఆయన పరిష్కారం చేయడానికి అన్ని విధాలు కృషి చేస్తానంటున్నాను. అదినుగాక ఒక ఆయనకు పాపం ఆ చేయలేదు, అయినా కూడా ఆయనకు కూడా 500 రూపాయలు పెన్షన్ వచ్చేలాగా చేస్తానని చెప్పి ఆయనకు మాట ఇచ్చాడు. ఇక చూస్తే అరుగాడు చూడు, ఆడపిల్లలు పావలా వడ్డీకి రుణాలు ఇస్తామంటూ వారి వారి కన్నీళ్లు తొరగటానికి ఆయన వారి ముందు నిలబడి ఆ సమస్య పరిష్కారం చేస్తుంది. ఆ పక్కనే ఉండే ఒక పెద్ద మనిషి వాళ్ళ నాన్నగారి గుండె ఆపరేషన్ అయితే ఏదో పెద్ద హాస్పిటల్కి వెళ్తే 100 లక్షలు అడగారంట. ఆయన తండ్రి గారికి కేవలం ఆరోగ్యశ్రీ అనే కార్డు ద్వారాగా ఆ తండ్రి గారికి డబ్బులు ఏమైందంట. చేతులిచ్చి ఆయన అన్నకు నమస్కరిస్తున్నాను. మనము ఇంత మంచి నాయకుడిని ఎక్కడా చూడలేదు కదండి. ఇంకా మీకేనా సమస్యలుంటే నాతో చెప్పుకోండి, నేను పరిష్కారం చేస్తా. వస్తానయ్యా. నమస్తే చెల్లెమ్మ. నమస్తే అక్కయ్యా. నమస్తే నమస్తే నమస్తే. వెళ్ళిన పని ఏమైందండి? ఏం జరగలేదు. అయ్యో వేరే చోట ప్రయత్నం చేయకపోయారా? ఎవడిస్తాడే మనకి. భగవంతుడు భగవంతుడు అంటారు. ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్లి చేసి అత్తారింటికి పంపే ధ్యాస ఉందా లేదా ఏమో అంతా. ఏంటి ఆ పని? చాలే, దీనికేం తక్కువ లేదు. ఎందుకే అలా నిష్ఠూరాలు ఆడతావు? నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాగా. పిల్లల గురించి నాకు మాత్రం బెంగలేదా? అవును మరి, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. అయినా నన్ను అనుకోవాలి. తిండికి గదిలేనమ్మా, పేరుకు చీటీ రాసి తింటానికి గదలేదు ఇంకా పెళ్ళ. ఇదంతా నా కర్మ. కనీసం బిడ్డలైనా సంతోషంగా ఉండాలని చూస్తున్నా. నీ వాలకం చూస్తుంటే భగవంతుడే చూసుకుంటాడని వదిలేసేలా ఉన్నారే. చూడండి, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే ఎలాగా? మన ప్రయత్నం కూడా మనం చేయాలి. అవునే, నేను చేతకనివ్వండి. అయినా భార్య అంటే భర్తను అర్థం చేసుకోవాలి, కానీ ఇలా బల్లెల్లో పొడవకూడదు. ఆ సార్లే చెప్పొచ్చా. Oh,
ఏమాడుకుంటున్నావయ్యా నాతోటి? నేను నిన్ను ఏమాసించానయ్యా? మణులు మాణికలు ఏమైనా అడిగానా? నా ఇద్దరు బిడ్డలకి పెళ్లి చేసేసి నీ కప్ప చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదయ్యా. శ్రీరామచంద్ర పరమేశ్వర, నాకెందుకయ్యా ఈ బాధలు? శివశివ, ఈరోజు కాళ్ళు మండిపోయాయి అనుకోవే. అబ్బా, ఎంత గొప్పవాడే పేదవాడి నన్ను చూడకుండా. ఒసే, ఇవి కూడా ఉతకవే. కడుపు నొప్పిగా ఉంది అత్తయ్యా, ఉతకలేకపోతున్నాను అత్తయ్యా. రారా తమ్ముడు, రారా. ఎలా బాగుంది? బాగుండవా? ఎక్క బాగుండ కుదరా. అదే తమ్ముడు ఆలోచిస్తున్నా. అమ్మా 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 అరే కేశవ, నెమ్మదిగా రారా. వచ్చే వచ్చే నారా, భయపడేద్దక్క. నేనున్నాను, తలుపు తీసాను అటు వచ్చేసి. నెమ్మదిగా రారా. చూడరా ఎవరైనా వస్తున్నారని. అక్క వచ్చేసి, నువ్వు వెళ్ళిపో తొందరగా. వెళ్ళిపో అక్క. అరే రారా కేశవ. భగవంతుడా, నువ్వే రక్షించు. అయ్యా బాగా నీరసంగా ఉందయ్యా, ఆకలిస్తుందయ్యా, ప్రసాదం ఉంటే పెట్టండి అయ్యా. ఇప్పటి నుండి నీకు అన్నీ మంచి జరుగుతాయమ్మా, నీ కార్యం నెరవేరుతుంది. శుభం తల్లి. అమ్మా అమ్మా, దాహంగా ఉందమ్మా, కొంచెం నీళ్ళు తాగుతానమ్మా. అంజనాపురంకి దారేటమ్మా. అటు వెళ్ళి అటు చక్కగా పోమ్మా. సరేనమ్మా. అమ్మ
ఆంజనేయ స్వామి గుడి దగ్గర పంచాయతీ చేస్తున్నాడు. ఎవరికో గర్భిణీకి అన్యాయం జరిగిందంట. ఆ పంచాయతీ వినడానికి అందరు రావాల్సిన కోరుతున్నాము. అందరికీ నమస్తే. ఆ అమ్మాయిని ప్రవేశపెట్టండి. నమస్తే చెల్లమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. అయ్యా, కట్నం కింద ఇస్తానన్న డబ్బులు మా నాన్న 3 నెలల్లో ఇస్తానన్నాడు అయ్యా, కానీ పంట పొలాల నష్టం వల్ల ఇవ్వలేకపోయాడయ్యా. అందుకని మా అత్త నన్ను చంపి నా భర్తకి వేరే పెళ్లి చేయాలనుకుంటుందయ్యా. కడుపుతో ఉన్న నన్ను కనికరం లేకుండా నన్ను కాళ్ళతో తన్నిందయ్యా. వాళ్ళని వెంటనే తీసుకురండి. నమస్తే. నమస్తే. నేను పొద్దున గుడికి పోతే సాయంత్రం వస్తానయ్యా. అంతా బాబా గారికి ఏ తెలుసు అయ్యా. లేదయ్యా, ఇదన్నీ అబద్ధాలు చెప్తుందయ్యా. నీకు విషయం తెలుసా అయ్యా? నేను కడుపులోని బిడ్డకు తెలుసు, నా కొడుకు ఎలాంటి సంబంధం లేదయ్యా. శివన్న, వాడి తలనకి ముండ మాలకేసి తలమలకీరా. ఏంటయ్యా మనకి అగసాట్లు, పత్తి భిక్ష పెట్టండయ్యా. పాపిస్తే దాన్నయ్యా, ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదయ్యా. మీరు విధించే శిక్షకి నేను 2 కోల్పోతానయ్యా. ఒకటి నా మెడలో ఉన్న పసుపు తాడయ్యా, 2వది నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరంటే ఏం చెప్పనయ్యా. మీరు విధించే శిక్ష నాకు విధించండి అయ్యా. మా అత్త మామూలు సుఖంగా ఉండటమే నేను కోరుకుంటున్నానయ్యా. నా భర్త చనిపోయిన మరుసటి రోజే నేను రోడ్డును పాలవుతానయ్యా. వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండటమే నేను కోరుకుంటున్నానయ్యా. ఆ శిక్ష నాకు విధించండి అయ్యా. అయ్యా, మా తప్పుని క్షమించండి అయ్యా. డబ్బు కోసం గడ్డి తిని బంగారం వంటి కోడల్ని చంపాలనుకుంటున్నాను. ఇప్పటి నుండి నా కోడల్ని బిడ్డలాగా చూసుకుంటానయ్యా. నన్ను నమ్మండి అయ్యా. నా తప్పు క్షమించండి అయ్యా. తప్పు చేయటం మానవ సహజం, తప్పును సరిదిద్దుకోవటమే మానవత్వం. మీ కోడల కాపురం నిలబెట్టండి, ఆమెకు అండగా ఉండండి. మేము ఎప్పటికీ మర్చిపోలేమే. ఏమండి, కొన్ని క్షణాల్లో బిడ్డని కనబోతుందండి, ఏం చేద్దాం. అదిగో అమ్మా, నువ్వు చెయ్యక్కమ్మా, నేను చేసుకుంటా కదా. అరే ఇటు ఇచ్చేసే అమ్మా, పోయి కూర్చో. వద్దమ్మా, నేను ఉన్నా కదా, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే నువ్వు. లేవు పెద్దయ్యా, తెచ్చినప్పుడు కేకేస్తాలే. రేపు వస్తాయిలే, అప్పుడు ఇస్తాలే. వచ్చినా చెప్పమ్మా. ఆ సరే పెద్దయ్యా. అమ్మా తినమ్మా, ఇంత తినకపోతే ఎట్టా. పైగా నేను మార్కెట్కి పోవాలి, చేపలు అమ్ముకు రావాలి. ఆ తినమ్మా. అమ్మా అమ్మా జాగ్రత్త అమ్మా, మెల్లగా. అమ్మా నాన్న జాగ్రత్త, నేను మార్కెట్కి పోయేసి వస్తా. ఆ సరేనమ్మా. అమ్మా నువ్వేం పంచేయకు. నాన్న జాగ్రత్త. సరేనమ్మా, నేను పోయేసి వస్తా. Mm.
దేవుడా, మా అమ్మ మా నాన్నకి మంచి ఆరోగ్యం ఉండేటట్టు చూడు దేవుడా. వారికి ఎలాంటి బాధలు ఉండకుండా చూడు దేవుడా. ఏ కష్టం లేకుండా చూడు దేవుడా. మా అమ్మ మా నాన్నలు ఎక్కువ కాలం జీవించినట్టు చూడు దేవుడా. మార్కెట్లో ఎక్కువ చేపలు అమ్ముడిపోయేలా చూడు దేవుడా. చేపలు ఎక్కువ దొరికినా అవి కూడా అమ్ముడిపోయేలా చూడు దేవుడా. దేవుడా సహాయం చే దేవుడా. స్వామి నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్నపూర్ణ, ఇక్కడ ఒక మంచి జంట చూడబోతున్నాం మనము, చూడు ఏం జరుగుతుందో. అది మామూలు జంట కదా అన్నపూర్ణ, ఎందుకంటే చూస్తూ ఉండి నీకు అర్థమవుతుంది అది ఎన్నో జన్మల బంధం. అంటే ఇప్పటికి వాళ్ళ చరిత్ర 25 సంవత్సరాల కింద నాటిది. చూడు ఎంత గొప్ప కార్యం జరిగిందో. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మ. బాగున్నావు శివా? మీ దయ వల్ల బాగున్నానండి. ఏం చంద్రారెడ్డి బాగున్నారా అన్న? సంతోషం. సరే సరే మంచిది. చూసావా అన్నపూర్ణ, ఆ ప్రేమ జంట ఎవరో కాదు మరి, చంద్రారెడ్డి అనే అతని పెద్ద కోటీశ్వరుడు. ఆ చేపలు పెట్టే అమ్మాయిని చూసి ప్రేమించి తన తండ్రికి చెప్పగానే, నానా ఆ అమ్మాయి కావాలంటే ఆయన మాట కదనకుండా కులం మతం తేడా లేకుండా సమక్షములు ఆ 2 జంటలకి పెళ్లి జరుగుతుంది. ముచ్చటగా చూసావా? దీని వెనక పెద్ద కథ ఉంది. ఏమి కథ చెప్పమంటావా? చెప్పండి. విను, రా వెళదాం. పదండి. అదిగో చూస్తున్నావా? చూస్తున్నాను. ఆవిడ నాయుడు గారి మేనగోడలు. అయితే చదువుకునే రోజుల్లో అతనికి అడుగు వస్తున్నాడు చూడు, దళితుడు. అయినను ప్రేమకు కులమతం ఎక్కడుంది నిరూపించటానికి ఆ పసిపిల్లలు గాఢంగా ప్రేమించుకున్నాయి. అల్లారు ముద్దుగా ఆ చెట్ల మధ్యలో ఆడుకుంటూ అటుబిటి తిరుగుకుంటూ సరసాలాడుకుంటూ ఉన్న సమయంలో ఆ చిన్నారి సిగ్గుతో కోపంతో ఇంత లేటుకు వస్తావని అడగనారిసింది. అందుకు తన నొదటిపై చిన్న ముద్దు పెట్టి చిరునవ్వుతో అలా ఆడుకుందామా. ఆ ఆడుకునే సమయంలో తోటలో నీళ్లు కట్టేవాళ్ళు చూసి ఆ యజమానికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ విషయం చెప్పింది. యజమాని విని ఎమ్మటి కారులో మనుషులు తీసుకొని కత్తులు కటాలు తీసుకొని సుమారు 50 మందితో వచ్చి అక్కడ కారు ఆపి ఎమ్మటి ఒకటి దిగి ఊరు తీసి ఆ దృశ్యాన్ని నాయుడు గారికి చూపించను. అది చూసిన నాయుడు గారు పళ్ళు పటపటా కొరికి ఎట్లాగైనా సరే వీరిని ప్రాణం ఉండగని ఇద్దరిని సజీవంగా బూడి చేయాలని చెప్పేసి తన అనుచరులతో చెప్పి వారిని పట్టుకున్నాను. చూడన్నపూర్ణ, తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాను. తెలుసు కానీ చేసుకుంటుంది. ఆ ప్రేమ జంట దాహం తీర్చుకోవటానికి సొలసి అక్కడ మోకాళ్ళపై కూర్చుండి దోశల్లో నీళ్లు పుచ్చుకొని చివరి దశలో తన ప్రియురాల కోసం అలా కన్నెత్తి చూచాలి చూడు. ఏదైతే చివరకు పట్టుకొని ఆ యజమానికి బంధించారు, అందులో ఒక అతని ఏమిరా నాయుడు గారి అమ్మాయి కావాల్సి వచ్చిందా అని బిగ్గరగా అరిసేసరికి అది విన్న
అక్కడ వచ్చిన మనుషులందరూ ఏమైనా సరే వీరిని బ్రతకనివ్వకూడదు, వీరిని బ్రతకుండగానే సజీవంగా పోలసానని చెప్పేసి వాళ్ళందరూ దగ్గర కలిసి ఆ ప్రేసి ఏం జరుగుతుందండి? అయ్యో పాపం కొడుతున్నారు, అయ్యో దయాదాక్షిణ్యం లేకుండా కొడుతున్నారు, ఏం జరుగుతుందండి? అయ్యో ఏం జరుగుద్దా, ఏం జరుగు చూడు, ఏం జరుగుతుందండి? అయ్యో పాపం దయాదాక్షిణ్యం లేకుండా కొడుతున్నారు. అవునండి, అయ్యో అవునండి చూస్తున్నాను. అయ్యో పాపం ఎంతమంది కొడుతున్నారు. అయ్యో అయ్యో దయాదక్షిణ లేకుండా కొడుతున్నారండి, ఎవరు అడ్డు కూడా రావట్లేదు. నించున్న వారందరూ అలా దయాదక్షిణ లేకుండా కొడుతున్నా కానీ పట్టించుకోకుండా చూస్తున్నారు, ఎవరికి కనికరం లేదా? తము అని ఆ ప్రేమ జంటను చూడు అందరి సమక్షంలో. చివరికి అక్కడ మరణించి ఇక్కడ పుట్టి ఆ ప్రేమను గెలిపించడు ఆయనే. జంటను ఆశీర్వదించండి, ఆహ్వానించండి, ప్రేమకెప్పుడు మరణమే నిరూపించండి. కులమత భేదాలతోటి, వరకట్నపు వేధింపులతోటి ఇంటికొచ్చిన ఆడపడుచును తన బిడ్డగా భావించి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి శాశ్వతంగా పేరు తెచ్చుకునే బాధ్యత ప్రతి ఒక్క ఇంట్లో అత్తమామలకు ఉంటుంది, స్నేహితులకు ఉంటుంది, స్నేహితురాళ్లకు ఉంటుంది. ఇటువంటి ప్రతి ఇంట్ల ప్రతి గ్రామములో ఒక ఆ గ్రామాన్ని సుభిక్షం చేయండి. చంద్రారెడ్డి, నా స్నేహితులను చెప్పుకొని చాలా గర్వకారణంగా ఉంది. కులమత భేదాలు లేకుండా ఒక పేదింటి అమ్మాయిని ఇంటి కోడలు చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఈ రోజుల్లో నీవే నా నిజమైన స్నేహితుడివి. అదేముంది, అంతా మీ సెలవే కదా. కలకనమ్మా వెళ్ళొస్తా. చూశారుగా ఆ జంట, పాపం వృద్ధురాలకు ఒకతే కూతురు. పెళ్ళి అనే రెండు లక్ష్యాలతోని వెళ్ళిపోతున్నానమ్మా, ఇప్పుడు మీకు ఎవరు సహకరిస్తారు, ఎవరు చూస్తారని ఆమె ముగ్గురుగా ఏడుస్తుంటే అందుకు ఆ వృద్ధులు అంటున్నారు, మాకు అన్ని ఇచ్చారమ్మా, మిట్టినింటికి పేరు చేసిరా తల్లి, నువ్వు క్షేమంగా వెళ్ళి నీ భర్తను నీ అత్తమామల్ని గౌరవించమని వారు ఒకరికొకరు అద్దుకొని ఆ వృద్ధాప్రయత్నం ఉన్న తల్లిదండ్రులకు ఆమె ఓదార్పు చెప్పి వెళ్ళేటప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, మాకేమీ పర్వాలేదమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళా, దీర్ఘాయుష్మాన్ భవ అని. చూడండి ఆ తల్లిదండ్రుల బిడ్డ ఆప్యాయత ప్రేమ ఎంత గొప్పది. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడికి వెళతామో అన్ని మనకు తెలుసు, భగవంతుడు తెలుసు. ఇటువంటి జంటను మీరు దీవించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చూడండి అన్నపూర్ణ అండి, చూస్తున్నావా? చూస్తున్నానండి. అవునా, మీ పక్కనే ఉన్నాను కదా. నువ్వు కూడా ఏడుస్తున్నావు. అవును కదండి, ఇది మామూలు దృశ్యమా? సరే, అది చూసిన ఆ తల్లిదండ్రులు వారి కన్నీళ్ళు చూడలేక భర్తతో ఆమె ఇట్లయను, ఏమండి మనకిద్దరు కొడుకున్నారు కదా, మన కొడుకుని వారింటి పంపించేసి ఆ కుటుంబానికి సేవ చేయమని పంపిద్దామా? మీ అభిప్రాయం ఏమిటండి? నువ్వు చెప్పిన మాట ఎప్పుడన్నా కాదన్నానా? నువ్వు అంతా ఆలోచించే చేస్తావు. నాన్నా శివారా, నన్ను అమ్మను ఎలా చూసుకున్నావో వాళ్ళని కూడా అలానే చూసుకోవాలి. ఇంతకన్నా భాగ్యమే నాన్నగారు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, నన్ను ఆశీర్వదించండి. మీ ఇష్టం ప్రకారమే కానివ్వండి నాన్నగారు, వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళొస్తానమ్మా. అమ్మా అందుకు ఆ తల్లి వారి దగ్గరకు వచ్చేసి, మీ కూతురు మా ఇంటికి రావాల్సిన అవసరం ఏం లేదు, నా కొడుకుని మీకు అప్పచెప్తున్నాను నేను, మావలి మీరు క్షేమంగా ఉండి, కొడుకైనా అల్లుడైనా నా కొడుకే మీకు ప్రసాదిస్తున్నాను అమ్మా, క్షేమంగా నా కొడుకు మీకు అప్పచెప్తున్నాను, కోడలు బాధపడద్దు అని శివ అని పిలిచి వారి చేతులు చేయి వేసి, ఆ కుటుంబాన్ని మావలే ప్రేమగా చూసుకుంటావు కదా అని ఆ కుటుంబం అంతా ఆనందంతో ఎంత ముచ్చట జాగ్రత్తగా ఉన్నానమ్మా, దీర్ఘాయుష్మాన్ భవ. నాన్న శివ,
ఇప్పటిదాకా నన్ను అమ్మను మన కుటుంబాన్ని ఎలా గౌరవించావో ఇక నుంచి ఆ కుటుంబాన్ని కూడా మాకన్నా రెండింతలు ఎక్కువగా గౌరవిస్తావు కదూ. వాళ్ళని బాగా ఆదుకోనన్నా. ఆదుకోవాలి, ఆదుకుంటావు కదూ. చిన్నప్పుడు తన బిడ్డను పైకి ఎగురవేస్తుంటే ఎందుకు అనుకున్నానమ్మ, కానీ తనకంటే ఎత్తుకు ఎగరాలని ఎగురవేస్తున్నాడన్న సంగతి తెలుసుకున్నా దీర్ఘాయుష్మాన్. నా అదృష్టం నాన్న. ఏదేమైనా మళ్ళీ ఈరోజు నాకు చాలా ఆనందంగా. ఎందుకు మావా? ఎందుకంటే ఈరోజు మనం కలుసున్నామంటే ఆయనే కారణం. నిజమే మావా, ఆ మహానుభావుడు రుణం మనం జీవితాంతం తీర్చుకోలేము. అటువంటి మంచి మనిషి ఊరికొకరున్న ఆ గ్రామం సుభిక్షితంగా ఉంటుంది, ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఆ మళ్ళీ అమ్మ నాన్న లెటర్లేరు, తలుపులు తీసే ఉన్నాయి. అమ్మో నాన్న, ఈరోజు ఎన్ని చేపలు పడ్డాయి. అత్తయ్య, మావయ్య, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడి దయ వల్ల చాలా చేపలు పడ్డాయి. అమ్మ పట్టవే, తొందర మార్కెట్కి వెళ్ళి చేపలు అమ్ముకొని వద్దాం. మావయ్య, అత్తమ్మ, మీరు ఎటో వెళ్ళకండి. మేము మార్కెట్కి వెళ్ళి త్వరగా చేపలు అమ్ముకొని వస్తాం. మీరు ఎటో వెళ్ళకండి, జాగ్రత్త, ఇక్కడే ఉండండి. రావే మళ్ళీ. ఏ గరీబ్, కేజీ చేపలు ఎంత? 120 అమ్మా. తక్కువ రావా? తక్కువ రావమ్మ, ఈ పొద్దుటి అమ్మా ఫ్రెష్. సరే 2 కేజీలు కట్టు. చిన్నమ్మ 2 కేజీలు కొట్టు. ఇదిగో తీసుకోండి. 500? ఏ ఉంచుకోరా. హే స్టాప్ ఇట్. వాట్? హే స్టాప్ దేర్. వాట్ హ్యాపెండ్? యు నో మై హస్బెండ్ ఈజ్ అన్ NRI. సో వాట్ ఇఫ్ హి జస్ట్ గివ్ ఎ కాల్ టు టాటా, ఐ విల్ గెట్ ఎ కార్ వర్త్ ఆఫ్ 1 crore వితౌట్ paying. Cha, how much your car cost? 20 lakhs. Oh bullshit, that's my food. Hey, see lady, first of all learn manners, don't insult any human, and we don't want your extra money. He is last but not least. Give respect and take respect. Take the fishes and get off from here. Just get lost. Oh country brutes. Hey driver, let's go. Oh malli, నువ్వేనా? హా నేనే. చదువుకున్నావా? హా చదువుకున్నా. ఏం చదువుకున్నావే? బిఎస్సి మామా. అమ్మనా మళ్ళీ, మరి నాకు ఆ విషయం చెప్పనే లేదే. చెప్పో మామా. దీన్ని చూస్తే నాకు సిగ్గేస్తుంది. అబ్బా నా వదలదు, అది ఇంటికో చెప్తా. ముఠా మేస్త్రిలా ఉన్నావు మామా. ఆయనకి నాకు ఎక్కడే. అయినా ఆయన మెగాస్టారే బాబాయ్. త్వరగా కానీ బాబాయ్, ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు, త్వరగా పోవాలి బాబాయ్. నా బంగారు మామా, ఎంత ముద్దొస్తున్నావో. అయినా నీ అభిమానమే. పద పద త్వరగా ఇంటికి వెళ్దాం, అక్కడ అత్తమామలు మన కోసం ఎదురు చూస్తుంటారు. చిన్నమామ పోయొస్తా. బాబాయ్ పోయొస్తాం. ఏంటి మామా, ఎప్పుడు ఇంటికి వచ్చినా అమ్మా నాన్న ఉండరు, ఎక్కడికి పోయింటారో ఏమో. తలుపులు తీసే ఉన్నాయి, కుక్కలు ఏం తిన్నాయో ఏమో. ఎక్కడికి వెళ్ళారో ఏంటో, వాళ్ళే వస్తారులే. నాన్న చెల్లి ఇదేనా రావడం? మమ్మల్ని ఆశీర్వదించండి. మావా వాళ్ళని లోపల తీసుకురా. నువ్వు త్వరగా సాపేయే. కూర్చోండి మావయ్య గారు. కూర్చోండి నాన్నగారు. చెల్లి కూర్చో. అమ్మా నాన్నగారు, అమ్మలా ఉంది? అమ్మ బాగానే ఉంది నాన్న. బుజ్జమ్మా బాగున్నావా? బాగా చదువుకుంటున్నావా? నాన్నగారు మహా ఆనందంగా ఉంది. అయ్యా చెల్లి బాగున్నావా? బాగా చదువుకుంటున్నావా? మావయ్య అత్తమ్మ ఎలా ఉంది? మీరు ఒక్కరే వచ్చారు, ఎందుకు అత్తమ్మ ఎందుకు రాలేదు? అబ్బో ఎంత ప్రేమ అత్తమ్మ గారంటే. అమ్మా రా, మావయ్య వచ్చారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? మా నాన్నగారు మా చెల్లె వచ్చారు, నెమ్మదిగా కూర్చోండి. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో. నాన్న మావయ్య ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. నమస్తే అయ్యా. ఒంట్లో ఆరోగ్యం ఎలా ఉందమ్మా? వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్తగా ఉండండి, ఇంటికాడ చాలా పనులు. ఈసారి వచ్చినప్పుడు అతన్ని తీసుకొస్తాలే. సరేలే.
నాన్నగారు ఈ ఒక్కరోజు ఉండిపోవచ్చు కదా. ఇంటికాడ చాలా పనులు ఉన్నాయా? చెప్పున్నాను నానా. అమ్మని అడిగినట్టు చెప్పు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉండండి. వెళ్ళొస్తామమ్మా. బాయ్ నానా. బాయ్ చెల్లి. ఇన్ని రోజులు నేను అసలు పోటీ అనుకున్నాను. నాకు అర్థమైంది. అసలు అతను ఉండకూడదు. లేకపోతే చూస్తావు. అర్థమైందా? నేను చేసిన పథకాలు, మంచి పనులు, నన్ను ఆదరించి మళ్ళీ నన్ను సీఎం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంతకుముందు పనులతో పాటు మారుమూల పల్లెటూళ్ళలో కూడా సమస్యలు తెలుసుకోవటం కోసమై రచ్చబండనే కార్యక్రమం మొదలైందని మనం చేసుకుంటున్నాం. దీనితో ఆంధ్రప్రదేశ్ మొత్తం పచ్చగా కలకలలాడుతూ హరితాంధ్రప్రదేశ్గా మారాలని నేను శాయశక్తులుగా ప్రయత్నిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. అతనికి భూమి అందులోకి చెల్లిపోవాలి. నువ్వేం చేస్తావు, ఎంత ఖర్చు పెడతావు నాకు తెలీదు. అతని చావు అంత నాకు వినపడాలి. తప్పకుండా. నా కళ్ళు చల్లబడాలి. సరే సరే. జాగ్రత్తగా చూసుకో అన్నా. నేను కూడా వస్తానన్నా. అవసరం లేదు సూరి, నువ్వు ఇక్కడే ఉండు. ప్రజానాయకుడు చనిపోతే బాధపడాల్సింది పోయి చిందులేస్తున్నారా? అమ్మా నీకు దండం పెడతా. నువ్వు అమ్మా అమ్మా దేవుళ్ళ చనిపోయాడమ్మా. నీకెందుకే కోలాపలకి పేడ విరగడైంది. అయినా నా కొడుకు వచ్చి చెప్పేదాకా నేను నమ్మను. బయటికి రా. నీకు జీవితాంతం గుర్తుండే ఓ శుభవార్త తెచ్చా. నువ్వు అనుకున్న కార్యం నెరవేరింది. నేను నమ్మను. నేను చేస్తానని అబద్ధం చెప్తున్నారు. అమ్మా నీ మీద ఒట్టు, ఇది నిజం. నన్ను నమ్ము. నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్మినాను రా. ఎన్నాళ్ళకి నా కళ నెరవేరింది నాయుడు. మన పెళ్ళైన తర్వాత చెప్పిన మొదటి శుభవార్త. అందుకే ఆనంద అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఈరోజు పండగే. ఏం కావాలో ఏం చేసుకుంటారో అది చేసుకోండి. సుబ్రహ్మణ్యం ఈరోజు వీళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేసే. నేనేరా అధిపతిని రే.
నన్నే ఓడిస్తారా? నేను తప్పితే ఇంకెవరు లేరురా మీకు? కట్టు లేదురా? పరిపాలన ఏంటో చూపిస్తారా? అరే సింహాశలం, ఈరోజు మందు కొడదాంరా. ఏ సుబ్రహ్మణ్యం, అది తీసుకురావా. మందాన్ని కళ్ళు తెప్పిస్తాడు. కావాలి కాదు మనకి ఎందుకు. అక్కడ పెట్టు, కూర్చో. రే ఏదేమైనా సరే ఈరోజు తాగాలరా. అయ్యా నాకు అలవాటు లేదయ్యా. ఏం కాదు, తాగరా. నాయుడు గారు, నేను మందు కొడితే మంచిది కాదయ్యా. అరే నేను చెప్తున్నా, తాగరా. తర్వాత నీదే పూజి. సరే నేను చూసుకుంటాను, కానీరా తర్వాత నా ఇష్టం. ఓకే కళ్ళు తాగరా. కొంచెం ఉంచరా. ఏ కొంచెం ఎవర్రా? అరేనా, నేను ముందే చెప్పానా? అరే లెస్సగా పలికారా. నువ్వేనా కొట్టేది? అయ్యో తన్నుకుంటారు నా కొడకల్లారా. తన్నుకోండి తన్నుకోండి. నాయుడు గారు బాగా కొట్టారయ్యా మీరు. ఓరి ఏదవా, నేను రా నిన్ను కొట్టింది. నిజమా? అని పాడు కానీ ఇప్పుడే రావాలా? ఒరే లేగరా, నువ్వు కొట్టినావు వాడు కొట్టిండు, చెల్లుకు చెల్లు. అసలు మ్యాటర్ కుద్దాం, ఇప్పుడు మనకేమి కావాలి? ఇప్పుడా సుక్కా ఉంది, ముక్కా ఉంది పిల్ల చూడండి. ఒరే సింహాశలం, ఆల్రెడీ బొంబాయి నుంచి పిల్ల వస్తుందిరా. వస్తున్నది పాటికి పిల్ల బొంబాయి నుంచా? మా నాయన అంటే పులి. ఏదయ్యా అమ్మాయి, ఏంటో కర్మ. వర్షాలు లేక కరెంటులు లేక ఏమో మన రాత్రి ఎట్లా రాసిన. అమ్మ జాగ్రత్త, మెల్లిగా చూసుకుంటూ నడువు. అమ్మా నాకేనా? నీకే అమ్మా, నీకేరా, నీకే పెట్టుకో. వర్షాలు వస్తే బాగుండేది, ఒక్క పువ్వన్నా మంచి ఉపయోగకుంటూ ఉండేది, తోట అంతా ఎండిపోయింది. డాడీ వస్తాను. వస్తున్నా బిడ్డా. జాగ్రత్త పరిగెత్తు. అయ్యో కింద చూసుకో, కింద ముళ్ళుంటాయి, ఇందాకే పడ్డావు. జాగ్రత్త. అయ్యో అయ్యో ఏంటి నాన్న ఇంత లేటు? కొంచెం పనుందిలే అమ్మా. ఏంటయ్యా ఇంత ఎండలో రాకపోతే ఏంటయ్యా? సర్లేవే, పడ్డాక మెల్లిగి రావచ్చు కదా. పర్వాలేదు లేవే, నేను బుజ్జం ఉన్నాం కదా ఇక్కడ. ఏమున్నాయ్యా, తోటంతా తిరిగాం, ఒక్క పువ్వు కూడా దొరకలేదు. పాపకు కూడా పెడదామంటే కూడా ఏమీ అర్థం కావట్లేదు. అసలు తోట చూస్తుంటేనే కళ్ళు గుచ్చెదిరిపోతున్నాయి. పోయినసారి ఎంత మంచి పంట పండిందో,
కానీ ఈసారి నీళ్లు రావు, ఉండిన కరెంట్ ఉండదు, ఉచిత కరెంట్ అంటారు అది మర్చిపోయారు. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు ఉచిత కరెంటు, పొలానికి నీళ్లు, వ్యవసాయానికి విత్తనాలు ఎన్ని రకాల ఉపయోగాలు చేశాడు. ఆయన పోయాడు, రైతన్నల కష్టాలు మొదలయ్యాయి, పేదల బతుకులు చిత్రమైపోయాయి. మరి ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు, ఎప్పుడొస్తారో ఏమో. అయ్యో భగవంతుడా, మాటి మాటికి ఆ మహానుభావుని గుర్తు చేసి నా గుండెను పిండకు నేను తట్టుకోలేను. అయ్యో మీ కళ్ళల్లో నీళ్ళ అండి. ఆ మహానుభావుడు పోయిండు, మనకు కష్టాలు వచ్చినాయి. మహానుభావుడు ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడో. ఇంత దూరం వచ్చాము, అన్నా వదులను చూసుద్దామమ్మా. సరే పదమ్మా. అమ్మ మరి నువ్వు? నువ్వు నాన్నగారు వెళ్ళండి అమ్మా, నేను రాండి అమ్మా, తోట చూసుకుంటాను నేను. సరే. సరేనా? సరే వెళ్ళి రండి. ఇతని ఒకప్పుడు ఫారెన్ లో పెద్ద డాక్టర్ అండి. మాటని డబ్బు కోసం కక్కుర్తిపడి విచ్చలవిడి శృంగారాలు చేసుకుంటూ అన్యాయంగా డబ్బుకు కక్కుర్తిపడి గారి పొట్ట పెట్టుకున్న మొట్టమొదటి వేగక వ్యక్తి కోటీశ్వరుడు. లాస్ట్ కు ఆ పాపం వాడి శాపంగా మారి కేవలం డబ్బు కోసం, త్రాగుడు కోసం వేశ్యక బానిసయ్యి ఒక నిండు ప్రాణాన్ని తీసి తనతో పాటు ఒక స్త్రీని, వాళ్ళ స్నేహితుని కూడా సర్వనాశనం చేసిన దుష్టుడు దుర్మార్గుడు. అవునండి. అవునా? ఏం జరిగిందంటే చెప్పండి. అలా విసిరివేసి వాళ్ళను అతని మైండ్ పాడు చేసుకుని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అన్యాయంగా 10 మందికి సేవకు చేసే ఒక ప్రజా నాయకుడిని గాని, ఒక మంచి వ్యక్తిని గాని అన్యాయంగా ప్రాణం తీస్తే చివరికి మిగిలేదు అదిగో అదే క్రీడ విరగడైంది. ఇలాంటి వారు ఉండకూడదు. శాశ్వతమైన ద్రేహం కాదు, కనీసం వారికి నీళ్లు పోసే మనిషి కూడా అక్కడ లేడు. ఫోన్ చేసినా కూడా ఫోన్కు సమాధానం లేదు, ఒక వెహికల్ లేదు, వారిని ఆదుకునే మనిషి లేదు. మనిషి బ్రతకాల్సింది మంచి కోసమే కాని భూప్రపంచంలో చెడు కోసం కాదు. శాశ్వతమైన దేహం కాదు, శాశ్వతమైన మనసు కాదు. ప్రతి ఒక్క మనిషిని ప్రేమించండి. చూడండి ఏమండి, వీడుంటాడా పోతాడా? ఎక్కడో కారులో తిరుగుతూ పెద్ద డాక్టర్ అయ్యి ఆ తల్లిదండ్రులు ఎంత గర్వపడ్డారు నా కొడుకు పెద్ద ప్రేమ. చివరికి వాడు హంతకుడు. ఏం జరిగిందా చూడండి, బ్లడ్ తక్కువైతే మా బ్లడ్ ఇస్తాం మా బ్లడ్ ఇస్తాం అన్నారు. చివరికి ఆ బ్లడ్ ఎవరికి సూట్ కాలేదు, ఎందుకంటే అందరికి హెచ్ఐవి. ఇలాంటి దుర్మార్గులకు ఇలాంటిది కాకపోతే ఇంకేమొస్తుందండి? అది తెలిసిన అడిగిందేమని, అందరికి వచ్చేవి తెలిసి ఎమ్మటే ప్రాణాలు కోల్పోయింది. పీడ విరగడైంది, ఇలాంటి వాళ్ళు బ్రతికుండకూడదు. బలి చేయకు నీ బ్రతుకును సోదరా, విచ్చల విడి శృంగారం మానరా,
బలి చేయకు నీ బ్రతుకును సోదరా, విచ్చల విడి శృంగారం మానరా. బలిగాకు ఎలిగాకు మానవుడా, బలహీనుడ వైపోకు మాననీయుడా మాననీయుడా. ఆగో, ఎవరు కావాలో? అయ్యా, మాది చందవరం. అయితే ఏందండ? పోయిన నెలలో పెన్షన్ ఇవ్వలేదు, ఈ నెలలో పెన్షన్ ఇవ్వలేదు. దయచేసి మా పెన్షన్ ఇస్తే మేము వెళ్ళిపోతామయ్యా. నిన్నటి నుంచి మా పిల్లలకి పచ్చి గంజి కూడా లేదయ్యా. రేయ్, దీన్ని బయట పంపించరా, తలనొప్పి. దయచేసి మా పెన్షన్ ఇస్తే మేము వెళ్తామయ్యా. ఏ అడుకోపో, కుడతారా తలకాయ నొప్పి. నమస్తే శేఖర్ మామ. బాగుంటావు పెద్ద? బాగున్నారయ్యా. ఎలా ఉన్నారయ్యా? బాగున్నాయ్యా. ఏం చెప్పమంటారయ్యా? మహానుభావుడు, ఆ మహానుభావుడు పోయినప్పటి నుంచి మింగుదామంటే గుక్కడ మంచినీళ్ళకు కూడా కరువైందయ్యా. గుటకే ఇద్దామన్నా పోవటం లేదయ్యా. కానీ ఆ దేవుడు పక్షపాతి. భగవంతుడా, ఎంత అన్యాయం చేసావయ్యా. ఎక్కడున్నావయ్యా రాజన్న? శ్రీరామచంద్ర. ఏంటమ్మా దిగులుగా కూర్చున్నారు? ఏం చెప్పమంటారన్నా? కళ్ళు మూసున్నా తెరిసినా ఆ మహానుభావుడ గుర్తొస్తున్నాడన్నా. నిజమే అమ్మా, చావు పుట్టుకులు మన చేతిలో లేవు. మనిషి నాకు ఏదో రోజు చనిపోవడం ఖాయం. నిజమేనయ్యా, గుర్తింపు లేని వారు ఎందరో చేస్తున్నారు. వారి గురించి మనం అనుకోం. కానీ మహానేత కులం మతం తన మన భేదాలు లేకుండా ప్రతి ఒక్క మనిషిని మనిషిలా గుర్తెరిగి ప్రేమను పంచిపెట్టిన అన్నదాతయ్య మన రాజన్న. ఇదిగో ఇటువంటి వాళ్ళు పట్టణం పెట్టుకున్నారు. ఏమమ్మా నా వైపు చేయి పెట్టి చూపిస్తున్నావు? నీకేమన్నా అన్యాయం చేశానా? లేదమ్మా, మీ ఘనకార్యం గురించే మాట్లాడుకుంటున్నావు. నమస్తే శేఖర్ మామ, బాగున్నారా? సంతోషం పెద్దన్నా. సరే కానీ పెద్దన్నా, రేపు మార్చి ఎలక్షన్స్ వస్తున్నాయి. నన్ను గాని గెలిపించావంటే నీ ఖచ్చితంగా మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తా శేఖర్ మామ. ఇది మాత్రం పక్క నమ్మొచ్చానా? ఏం మకం పెట్టుకుని వచ్చావమ్మా? ఛీ, ఓటడన సిగ్గులేదా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసమ్మా, ఓట్లేసి గెలిపిస్తే తమరు ఏమంటూ అడుగు పెట్టారో. పశువులు నీళ్లు తాగడానికి కూడా లేవమ్మా. ప్రకృతి మాపై కనికరించపోయినా, భార్యా బిడ్డలు తీసుకొని వేరే ఊర్లకు పోయినా ఈ వైరస్ అక్కడికి కూడా సోకిందమ్మా. ఏది ఏమైనా నేను తప్ప మీకెవరూ లేరు. నా మాట విని నాకే ఓటేయండి. చస్తే నీ కోట్లేమమ్మా. సచ్చాకేమని తీసి పాడేయడమేగా నాయుడమ్మా. మాట మాటికి ఓట్లని మా గుండెలు పిండొద్దమ్మా. మా నాయకుడు పోగొట్టుకొని మేము చాలా బాధపడుతున్నాం. ఉన్న నాయకుడు మాకు చాలా అండగా ఉన్నాడంటే ఆయన్ని కూడా జైలుకి పంపించారు. మా రాజన్న లేని లోటు మాకెప్పుడు కొరతే. రాజన్న, 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 ఎక్కడున్నారా మీ రాజన్న? సచ్చరింక మీరు ఆ పదం మార్రా. ఎప్పుడో బూడిదైపోయినాడు, సిగ్గు లేకపోతే సరి. మళ్ళీ రాజన్న, 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 చూపించండి రా మీ రాజన్నని. ఎక్కడ్రా మీ రాజన్న? చూపించండి, చూపించండి. నువ్వు, 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 నువ్వు. అల్లడుగా మీ రాజన్న. దా 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 దా. అయ్యమ్మా, ఇంకొక మాట మాట్లాడితే ఏమనుకున్నావు? మా నాయకుడు మరణించాడా?
మరణించలేదు. మహాత్ముడికి ఎప్పుడు మరణము లేదు. ఆయన మా హృదయ నివాసి రాయడమ్మా. ఎక్కడ హృదయ నివాసి? అమ్మో హృదయ నివాస అంట. ఇవేమైనా భక్త ప్రహ్లాదివా? స్తంభాన్ని కొడితే చీల్చుకుని బయటకు రావడానికి ఆయన ఏమన్నా నరసింహస్వామి లేక శ్రీరామ భక్తుడివా? గుండెని తీస్తే కనపడడానికి ఆయన ఏమన్నా శ్రీరామ చంద్రుడా? నువ్వు ఒక కోతి, ఆయన ఒక దాత. చూస్తావా? మాటలు కాదు, చూపిత్రా మీ రాజన్నని. ఎక్కడున్నాడో? నిజంగా మీ రాజన్నే ఉంటే నేను కూడా చేతులెట్టి నమస్కరిస్తా. చూపించు మీ రాజన్నని. రాజన్నంట, రాజన్నంట, రాజన్నంట. నా భక్తి ఏంటో చూపించమంటావా? నా రాజన్నని చూసి తట్టుకుంటావా? రాజన్నని చూసి తట్టుకోగలవా? చూడు చూడు చూడు. చూడవే చూడవే, ఎడకి వెళ్ళిపోతావా? భయపడిందా? భయమేసిందా? చూడవే చూడు చూడు చూడు. ఇదిగో మా రాజన్న, చూడవే చూడవే. ఇదిగో మా రాజన్న, చూడు బాగా చూడు. రెండు కలర్ చూడవే, భయమేస్తుందా? చూడు చూడు. ఇదిగో మా రాజన్న, ఇదిగో చూడు చూడవే. చూసుకో, మీ అందరి మనసు చూసుకోండి. రాజన్న. అమ్మో ఈ రాజకీయాలు నాకు